బీహార్ బాలికపై యువాంకా ప్రశంసలు భారతీయుల ఓర్పు ప్రేమకు నిదర్శనమని కితాబు బీహార్కు చెందిన బాలిక జ్యోతి కుమారి పదహైదు సంవత్సరాలు చేసిన సాహసానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి ఆ బాలిక అసాధారణ తెగువకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు లాక్డౌన్ వేళ ఉపాధి కోల్పోయి ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగాకు ఏకంగా ఒక్క వెయ్యి రెండు వందల కిలోమీటర్లు సైకిల్పై ఎక్కించుకొని దర్భంగాకు క్షేమంగా చేరుకుంది దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపించారు ఈ మేరకు ఆమె ట్విట్టర్లో జ్యోతి కుమారిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు పదహైదు ఏళ్ళ జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్పై ఎక్కించుకొని ఒక్క వెయ్యి రెండు వందల కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ఏడు రోజుల్లో చేరుకుంది ఇది ఒక అద్భుతం భారతీయుల్లోని ఆత్మగౌరవం ఓర్పు ప్రేమకు ఇది అద్దం పడుతోంది సైక్లింగ్ సమాఖ్యను ఆకర్షించింది అంటూ ఇవాంక ట్రంప్ ట్విట్టర్లో తన తండ్రి పట్ల జ్యోతికున్న ప్రేమను కొనియాడారు కాగా జ్యోతి కుమారిని అకాడమీలోకి చేర్చుకోవాలని భారత సైక్లింగ్ సమాఖ్య భావించింది లాక్డౌన్ ఎత్తివేశాక ట్రయల్స్కు నిర్వహిస్తామని తెలిపింది బీహార్ నుంచి ఆమెను ఢిల్లీకి తీసుకువచ్చి వసతి కల్పించనున్నట్లు పేర్కొంది ఇందుకు సంబంధించి ఖర్చులను పూర్తిగా తామే భరిస్తామని ఆ బాలికలో అసాధారణమైన ఉన్నాయని ఒక్క వెయ్యి రెండు వందల కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కడం సాధారణ విషయం కాదని సమాఖ్య పెద్దలు వ్యాఖ్యానించారు జ్యోతి కుమారి చేసిన సాహసానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు తండ్రిని సైకిల్పై ఎక్కించుకొని ఒక్క వెయ్యి రెండు వందల కిలోమీటర్లు వారం రోజుల్లోనే చేరుకోవటంపై ముక్కున వేలేసుకుంటున్నారు ఆడపిల్ల ఇల్లు దాటి వీధుల్లోకి వెళ్తే భద్రంగా వస్తుందో లేదో అన్న పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో ధైర్యంగా రాత్రి వేళ కూడా సైకిల్ తొక్కుతూ క్షేమంగా ఇంటికి చేరింది జ్యోతి కుమారి లాక్డౌన్ వేళ ఉపాధి కోల్పోవడంతో సొంతూరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఓ ట్రక్ డ్రైవర్ను జ్యోతి తండ్రి సంప్రదించారు అతడు ఆరు వేలు డిమాండ్ చేయడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు తండ్రి బాధను అర్థం చేసుకున్న జ్యోతి ఐదు వందల రూపాయలతో ఓ సైకిల్ కొనుగోలు చేసింది కుమార్తె సలహాతో మే పదిన ఢిల్లీ నుంచి దర్భంగాకు బయలుదేరారు